పని అదే విధంగా 250 కోట్లు పెంచటము ఒకటి చాలా నీట్ గా ఆ రోజు కరు ఉన్నా కూడా 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చాం రాత్రి పగలు 7 గంటలు రాత్రి 2 గంటలు మీరు ఎక్కడైనా చూడండి పోయి కావాలంటే మీరు రాష్ట్రంలో ఎక్కడైనా విచారించండి ఈ రోజు సీఎం నియోజకవర్గం పోండి లేదంటే ఖమ్మం పోండి లేదంటే మెదక్ పోవచ్చు మీరు మహబూబ్ నగర్ పోవచ్చు చిత్తూరు రావచ్చు ఎక్కడైనా విచారిస్తే 9 గంటలు అనేది స్పష్టంగా చాలా ఖచ్చితంగా ఇచ్చిన రోజులు ఆ రోజు ఒక్క ఎకరం కూడా ఆ పంట ఎండిపోను చూసాం తర్వాత వాళ్ళ పని ఒకటే ఒకటే అజెండా వాళ్ళు వాళ్ళు విమర్శించే అజెండా అజెండా ఒకటే విమర్శించే అజెండా చెప్తాం వాస్తవాలు తర్వాత ఈ రోజు 2 సంవత్సరాల నుంచి మీరు చూడండి 2009లో ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు ఇప్పుడుగా 2016 వరకు స్టెప్ బై స్టెప్ సంవత్సరానికి ఇంత బాధ్యత చెప్పటము 400 నుంచి 560 కోట్లు ఒకసారి 4000 కోట్లు ఒకసారి ఇప్పుడు 10000 కోట్లు 2016 వరకు ఫిక్స్ చేసేసి ఒక 25000 కోట్లు బకాయిలు ఉంటే కూడా ప్రభుత్వానికి మేతాడి సంగతి దీనికి రోడ్ మ్యాప్ వేసారు రోడ్ మ్యాప్ వేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఈ 2 సంవత్సరాల నుంచి మంత్రి పెట్టలేదు మంత్రి పెడితే ఎక్కడ సమీక్ష లేదు విద్యుత్ కొరతను సమీక్ష లేదు తర్వాత ఎక్కడ కరెంట్ సప్లై అవుతుంది అనేది లేదు తర్వాత 2 సంవత్సరాల నుంచి మంత్రివర్గం లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేసి అధికముగా కొనుక్కోవటము మనము తర్వాత మనం ప్రజల్ని ఎత్తిన భారం వేయటము వాళ్ళు తర్వాత వచ్చేసి ఇక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటును కూడా ఇతర రాష్ట్రాలకు అమ్ముతా ఉన్నారు ఇదొక కూడా కారణము దుకాణాలు పెట్టుకొని వసూలు చేసుకుంటా వేల కోట్ల లంచాలు తీసుకొని ఈ రోజు ఇది ఒక పెద్ద కుంభకోణం ఈ రోజు ఈ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో మార్చిలో కనుక నువ్వు కనుక ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో కరెంట్ అనేది అంధకారం అయిపోతుంది ఈ రోజు పరిశ్రమలన్నీ మూతబడిపోయి వ్యవసాయదారులంతా కూడా ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు మార్చి తర్వాత ఒక గంట కూడా ఈ ముఖ్యమంత్రి గారు సీట్ లో కూర్చునే పరిస్థితి వస్తుంది కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది ఈ విధంగానే వ్యవహరిస్తే శాపనార్థాలు పెట్టమంటారు శాపనార్థాలు కాదు వాస్తవం జరగబోయేది నేను చెప్పేది శాపనార్థాల్లో మా పార్టీ చెప్పేదనే కాదు ప్రజలంతా కూడా ఇదే విధానం ఇదే ఫిక్స్ అయిపోయారు మీరు ఎందుకంటే మీరు చూడండి మనం జనరల్ గా జనవరిలో ఒక సమీక్ష పెట్టుకొని ఏప్రిల్ మే లో మన షార్టేజ్ ఉంటది కాదు ముఖ్యమంత్రి గారు సమీక్ష పెట్టుకొని కొనుగోలు చేయాలి ముందుగా 2 సంవత్సరాల నుంచి అది లేకుండా పోయిన సంవత్సరం ఏప్రిల్ లోనే 4500 కోట్ల భారాన్ని ప్రజలపై వేసింది కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడే అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ధర్నాలు రాస్తారు ఒకళ్ళు కూడా చేసి రాజకీయ పక్షాన ప్రజల పక్షాన నిలవడం జరిగింది అంటే మళ్ళీ 1 ఇయర్ కాగానే మళ్ళీ 10000 కోట్ల భారం అంటే నిజంగా కూడా ప్రజలకు నడివీర్చే కార్యక్రమమే ఎన్ని సంస్కరణలు అని చెప్పేసి ముఖ్యమంత్రులు వచ్చుకుంటూ వాళ్ళ మార్క్ రాజకీయం కోసము రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడము ఈ ఆదాయాన్ని వేరే దిక్కు వేరే సంస్కరణల వైపు లేకుంటే పథకాల వైపు ఆ పథకాల ఫలాలు మాత్రం ప్రజల దగ్గరికి చేరట్లేదండి పథకాల పేర్లతో రకరకాల ఆదాయాన్ని కొల్లగొట్టడమే అవుతుంది తప్ప ఈ దీన్ని ప్రజలపై భారాన్ని మోపుతున్నారు మొన్నటి వరకు అన్ని రకాల ఇప్పుడు ఉప్పు దగ్గరికి వెళ్ళి మొదలు పెడితే అన్ని రకాల నిత్యావసర సరుకులు కూడా పెరిగినాయండి డీజిల్ పెట్రోల్ సిలిండర్లతో సహా పెరుగుతున్నాయి అన్ని పెరగడమే అవుతా ఉంది అదేవిధంగా రైతులు ఎరువుల మందు బస్తాలు కూడా విపరీతంగా ఒక్కొక్కసారి 400 రూపాయలు 500 రూపాయలు ఒక బస్తాకు పెరిగిందండి కరెంటు బిల్లులు పోయిన సంవత్సరం పెంచి ఇప్పుడు పెంచితే ఊర్లలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే కరెంటే ఇవ్వట్లేదు 7 గంటలు ఆ ఇచ్చిన కరెంట్లో కూడా 2 గంటలు 3 గంటలు వస్తే ఆ పండిన పంట కూడా పండలేని పరిస్థితి ఇళ్లలో కరెంటు బిల్లులు కట్టట్లేదని చెప్పి బావుల దగ్గర ఉన్న మోటార్లను కూడా తీసుకొచ్చి అంటే తీసుకెళ్తున్నారు మేము ఎంత కొట్లాడాల్సి వస్తుందంటే ఊర్లలో ప్రజలు రైతులందరూ కూడా ఏకమై ధర్నాలు చేస్తున్నారు కరెంట్ ఆఫీసుల ముందు కూర్చుంటున్నారు అంటే ఆ విధంగా తీసుకుపోతున్నారు అంటే కంపల్సరీ రైతులకు వ్యవసాయం దగ్గర కరెంట్ అవసరం కాబట్టి ఇళ్లలో బిల్లులు కట్టట్లేదు అని చెప్పేసి రైతుల దగ్గర డబ్బాలు పట్టుకొని తీసుకొస్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకొని తన మార్కు రాజకీయాలు చేసుకోవడం కోసం ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టాలనో అంత ఇబ్బంది పెడతా ఉంది ముఖ్యంగా కరెంటు మీదనైతే చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటా ఉన్నాయి ఈ విధానం కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం కూడా మనగడ సాగించలేదు ఒక విషయం నిజంగా మన డొమెస్టిక్ కరెంట్లు ఇంత పెంచితే మాత్రం మంచిది కాదు మేము ముఖ్యమంత్రి గారు సమీక్షించమని మేము కోరుతున్నాం అండ్ నిన్న ఏదో గాంధీ భవన్ లో మీటింగ్ లోకి వస్తే కూడా మరి తప్పదు కదా అని అన్నారట కొన్ని కొన్ని తప్పదు అని చెప్పిండొచ్చు అది పేపర్లో మనం చూస్తున్నాం మేము లేము అక్కడ అయితే 10000 కోట్ల పెంపుదలను ఖండిస్తుందా స్వాగతిస్తుందా అది కాంగ్రెస్ పార్టీ సంఘటన అదే కానీ మేమైతే కావాలి అది కొంచెం రివ్యూ చేయమని చెప్తున్నాం అది రివ్యూ చేయమని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకుడే కానీ పార్టీతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీ ప్రతిదీ ఉన్నా కూడా కొంత మనం న్యాయం కూడా మారుతున్నాం కొంత డొమెస్టిక్ తగ్గ ఇంకా భారం పడకుండా చూడాలి మంచి పోతే కానీ ఇప్పుడు 2000 అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మన ఉద్యమం చేసినప్పుడు 2500 కోట్ల ఏదో చేసిన వారు చెప్పారు అప్పటికిప్పటికి ఎన్ని కలిసి పెరిగిపోయినాయి
ఎన్ని డొమెస్టిక్ ఎన్ని విడిపోయినాయి నీకు అప్పుడు అప్పుడు ఉచిత కరెంట్ లేదు మేము ఉచిత కరెంట్ ఇచ్చినాం ఎంత డబ్బులు పోతున్నాయి ఉచిత కరెంట్ ఇస్తున్నాం తర్వాత అవన్నీ కూడా ఎన్ని కనెక్షన్ లక్షల కనెక్షన్ పెరిగినాయి వేసేద్దారని చూడాలి అన్ని చూడాలి సార్ ఇవన్నిటికన్నా ముఖ్యం ఇది జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఈ డెమోక్రసీలో అన్ని పార్టీలకు అన్ని ఉద్యమం సకల జనాల సమ్మేళన చేస్తే ఒక నెల రోజులు ఎన్ని కోట్లు నష్టం జరిగింది చెప్పండి మీరు మొత్తం సింగరేణి కాల్సిన బొగ్గు మొత్తం ఆగిపోయింది ఎన్ని లక్షలు ఇప్పుడు మన ఈసారి వర్షాలు లేవు ఫస్ట్ మేము చెప్పాను మీరు మాట్లాడుతుంటారు కదా ఇప్పుడు ఒక దిక్కు వర్షాలు లేవు వర్షాలు లేనందువల్లనే చాలా మనకు కరెంటు వీక్ అయిన సంగతి అందరు తెలిసిపోతుంది తర్వాత ఎంత కరెంటు కొంటున్నాం మాక్సిమం కరెంటు బయట నుంచి కొంటూనే ఉన్నాం మనం ఇప్పుడున్న మనం ఇచ్చేదానికన్నా 4 గంటలు ఎక్కువ రేట్లు పెట్టి కొంటున్నాం మనం అదొకటి సకల జనసేనల వల్ల ఉద్యోగస్తులు పొద్దు పని విడిచిపెట్టి ఉద్యోగస్తులు నెల రోజులు పని విడిచిపెట్టి ఇదే పని చేస్తున్నారు ఇప్పుడు కూడా ఉద్యమం చేయడు మీరు నాయకులు అందరూ నాయకుల ఎక్కువ వాళ్ళే మాట్లాడుతున్నారు మొత్తం మొత్తం వ్యవస్థనే పాడలే మీరు సార్ ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని కోట్ల నష్టం జరిగింది చెప్పండి మాకు ఇది రెస్పాన్సిబుల్ కదా వాళ్ళది ప్రజల్ని ప్రజలను కుప్ప చేయడానికి ఈ 2 సంవత్సరాల మొత్తం కాలాన్ని వృధా చేయడానికి ఈ రోజు ఉద్యోగస్తులు కూడా కారణమే రాజకీయ నాయకులు కారణమే అయినప్పటికీ ఆ సమస్యను పరిష్కరించకపోవడం కాంగ్రెస్ పార్టీ తప్పండి ఒకటి తెలంగాణ సమస్య రెండోది సింగరేణి బొగ్గు గాని కార్మికులు ఆ నెల రోజులు దాన్ని తవ్వకపోవడం వల్ల నష్టం జరిగిందంటే దాన్ని పూర్తి చేసుకున్నారు వాళ్ళు వెంటనే బాగా పనిభారం ఓటీలు చేసి పనిభారాన్ని పెంచుకొని ఉద్యోగ లేదు అట్లాంటిది లేకుండా చూసి ఉద్యోగస్తులు కూడా తమ ఎక్కడ కూడా కరెంటు ఇబ్బందులు పెట్టేంత కరెంటును నష్టం జరిగేంత నష్టం ఎక్కడ చేయలేదండి కేవలం కొన్ని అడ్మినిస్ట్రేషన్ భాగాలు మాత్రమే తప్ప ఈయన చెప్పినంత ఇది ఈసారి చెప్పినంత ఇబ్బంది అయితే లేదు సింగరేణి కార్మికులు అయితే పనిచేసి బొగ్గును మళ్ళీ అందించినారు జరిగేది ఈ రోజు మిగిలి విద్యుత్ ఉంది చెయ్యరాక ఏమంటారు చూడండి అక్కడ బొగ్గు దొరకదు మరి మిగిలి విద్యుత్ తర్వాత 25 సంవత్సరాలకు 2500 టన్నులతో నాణ్యమైన బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారు మనం ఇక్కడ 15,000 పెట్టే దొరకటం లేదని చెప్పి ప్రభుత్వం చేతులు ఎత్తేస్తా ఉంటే సకల జన సమ్మె ఒక కారణం కాదు సకల జన సమ్మె 3 ఏళ్ళకి వర్షం పడుతుంది ముఖ్యమంత్రి గారు ఏమంటారు వర్షం పడుతుంది 1,000 కోట్లు పెంచడం దారుణం మీద అందరూ అంగీకరిస్తున్నాం కాబట్టి అన్ని పార్టీలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి భారం పడకుండా చేసే ప్రయత్నం చేయడం మంచిది ఒకరినొకరు ప్రయత్నం ఒకటి సీరియస్ ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరగడం చాలా అవసరం ఈ సమస్య అన్ని పార్టీల కార్యాచరణ కూడా కలిసి రామిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒక ఆరోపణ చేస్తూ ఒక హైకోర్టులో పిటిషన్ వేశారట 35 లక్షలు మీ జిల్లా మంత్రి డబ్బులు తీసుకున్నాడని చెప్పి ఎంతవరకు అట్లాంటి అవకాశం ఉంటుందా మీరేమంటారు వీరభద్రం గారు కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ మంత్రుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అవకాశాలనే ఈ పుష్కలం ఎవరు చేస్తున్నారు కేంద్రం నుంచి పైదాకా వరుస కుంభకోణాలు జరుగుతున్నాయి పర్సనల్ గా తినే వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఏ రకంగా ఒక నాయకుడు ఎట్లా తయారయ్యారు అనేక ఆధారాలు ఉన్నాయి నేను పర్సనల్ రామిరెడ్డి వెంకటరెడ్డి గారు వ్యక్తిగతంగా అనటం నాకు అలవాట్లేదు కాంగ్రెస్ సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది అవకాశం ఉందా దీని మీద మనం ఏం కామెంట్ చేస్తాం ఆయన ఎవరు కోట్లు వేసారు దీని మీద మనం ఏం చర్చ చేస్తాం చర్చని కాదు కాంగ్రెస్ అని వాళ్ళు చెప్తున్నారు కాదు వ్యక్తిగత కూడా చేస్తే కాంగ్రెస్ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఖమ్మంలో మొత్తం కమ్యూనిస్టులు మొత్తం కోటీశ్వరులు తెలుసా మీకు మొత్తం టోటల్ ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ మెనీ టైమ్స్ ఆడ ఉత్తా అసలు ఎంత అంటే అందరు కోటీశ్వరులే లిక్కర్లు వాళ్ళే దేశం అంతా వాళ్ళే పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకుని కమ్యూనిస్టులు ఆరోపణ చేయడం కాంగ్రెస్ ఈ రోజు ఆరోపణలు ఉన్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వ్యవస్థాగతంగా ఎన్ని కుమ్ముకోండాలని ఆధారాలు లేకుండా కమ్యూనిస్టులు కోటీసులు అట్లా మాట్లాడుతూ ఉపయోగించలేదు ఎవరిని అనక్కర్లేదు నేను అనట్లేదు కానీ మాటల అర్థం ఉండాలి
వ్యక్తులు కోటేశ్వరలోనా కాదు చర్చ కాదు ఇక్కడ ఇప్పుడు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం సార్ మేము మంత్రి గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు వ్యక్తి గురించి డిస్కషన్ అది రైట్ వ్యవస్థ గురించి కాదు నీ వ్యక్తి గురించి కామెంట్ చేయలేదు నేను కూడా ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఒకటే కాదు అన్ని పార్టీలు సంవత్సరాలతో జరిగిన అవినీతిలో దోచుకోవడం రైట్ ఓకే స్థాయిలో ఉంది దోచుకోవడం ఇది జగమెరిగిన సత్యం రైట్ ఓకే మీ ఎంపీని జైల్లో పెట్టారు మీ ఎంపీని జైల్లో పెట్టారు మీ మంత్రుల్ని జైల్లో పెట్టారు మీరు విచారణ కమిషన్ చేశారు కాంగ్రెస్ నిర్ణయించారు సస్పెండ్ చేశారు హయాంలో వచ్చిన అవినీతి ఆరోపణ వదిలేసి వ్యక్తులు బట్టి ఆయన దేశం పట్టి కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చిన కుంభకోణాల గురించి వచ్చిన అది బాధ్యత వహించండి డైరెక్ట్ గా హైకోర్టు చెప్పడం అనేది కాస్త సంచలనాత్మకమైన విషయమే. మరి దీని పరిణామం ఎలా ఉంటుందో, మంత్రి గారి స్పందన ఎలా ఉంటుందో, వాస్తవ అవస్థల మీద వారు ఎలాంటి వివరణిస్తారో చూద్దాం. చంద్రబాబు పాదయాత్ర మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ లా ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేయడానికి సమర్థిస్తారా అంటే 39% మంది మాత్రమే అవునని, 61% మంది కాదంటున్నారు, 59% మంది కాదంటున్నారు. గతంలో మొదట శ్రీకాంత్ రెడ్డికి అనుకూలంగా వచ్చిన, ఇప్పుడు చంద్రబాబుకి అనుకూలంగా వచ్చింది. చెప్పండి సంక్షిప్తంగా ఒక మాటలో. వాళ్ళు పాదయాత్ర ప్రారంభించినప్పుడు శర్మిల గారు మాట అన్నారు, వాళ్ళకి ప్రకృతి వికృతి అదే చూపించింది వాళ్ళకి ఏం జరిగింది అనేది. అవినీతి డబ్బాలు పెట్టుకుని రాష్ట్రం అంతా రైట్ అవినీతి గురించి వాళ్ళు అవినీతి డబ్బాలతో వ్యాపారం చేసుకుంటా ఉన్నారు తప్ప వైఎస్ చంద్రబాబు నాయుడు అనుభవం లేదు. పద్మాదేవన్ రెడ్డి గారు, చిత్రనిందాస్ గారు, శ్రీరాములు నాయుడు గారు, తమ్మినేని వీరభద్రం గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.